మాకు ప్రభుత్వ పథకాలు మా ఇంటికి వస్తున్నాయని చెప్పని గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ రోజు మేము గాని మా ముఖ్యమంత్రి గారి దగ్గర మేము పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అటువంటి ముఖ్యమంత్రి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారిని యాకోసంతో పిలుస్తారంట పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అది బుద్ధి జ్ఞానం ఉందో లేదో తెలియదు ఒకసారి నువ్వు ఆ బండి దిగి కిందకి రా ఒకసారి మా కొండ ప్రాంతం మెట్లు ఎక్కు ప్రజలకి ఏ విధంగా మేలు జరుగుతుందో చూపెడతారు అంతే తప్ప బండి మీద కూర్చొని ఊరపందిలాగా మాట్లాడడం కాదు దయచేసి జ్ఞానం తెలుసుకో ముఖ్యమంత్రి గారిని ఏకవచనంగా పిలిస్తే నీకు తాట తీసేస్తాను ఎవరికైనా కానీ దాంట్లో డౌట్ ఏం లేదు ఎవరికి కూడా ఇంత మంచి చేసే ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాడతావా నీకు అంత దమ్ము ధైర్యం ఉందా రోడ్డు మీద తిరగలుగుతావా ఇదివరకు వారానికి 2 రోజులు వచ్చేవాడి అప్పుడు ప్యాకేజీ వీక్లీ ప్యాకేజీ ఇప్పుడు కొంచెం వారం రోజులు పనిచేస్తున్నాం అందుకని ఇప్పుడు 7 డేస్ ప్యాకేజీ అని చెప్పి చెప్తున్నారు ఈరోజు ఈ ప్యాకేజీగా అమ్ముడిపోయే వాళ్ళ గురించి ఈరోజు రాష్ట్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు నువ్వే చెప్తున్నావు మా నాయకులు నా కార్యకర్తలు నమ్మట్లేదని సిగ్గుండదు నీ పార్టీలో పనిచేస్తూ నీ నాయకులకి నీ కార్యకర్తలకి నీ మీద అనుమానాలు ఉన్నాయంటే ఇప్పటికైనా మారవా నువ్వు రాత్రిపూటేమో చంద్రబాబుతో కాపురం చేస్తాడు పగలపూటేమో బీజేపీతో కాపురం చేస్తుంటాడు ఇతను మనకి నీతులు చెప్తాడు ఇటువంటి యాదవులు మనకు కావాలి వీళ్ళకి ఇటువంటి యాదవులని ఆంధ్ర రాష్ట్రంలో బ్యాన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను నేను 2 కోట్లు ఇన్కమ్ అని చెప్పాడు కదా ఏ రోజుకి ఇంట్లో 2 కోట్లు ఇన్కమ్ ఉన్నాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇల్లు కట్టుకోకూడదా ఇతను ఎప్పుడు కూడా హైదరాబాద్ వాసినే హైదరాబాద్లో ఉంటూ ఆంధ్ర రాజకీయాలు చేస్తుంటాడు ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా కొన్ని డబ్బులు లేకపోతే అనుకోవచ్చు చెప్పాడుగా ఒకరోజు సినిమా షూటింగ్ చేస్తే రోజు 2 కోట్లు వస్తుందంట అదే పవన్ మన చంద్రబాబుతో కనుక యాక్ట్ చేస్తే రోజు 10 కోట్లు ప్యాకేజ్ ఇస్తాడు అతను ఆ ప్యాకేజ్ గమ్ముడిపోయేవాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకు చవాకులు పేల్తాడు సిగ్గు శరం ఉంటే కనుక నువ్వు 5 ఏళ్ళు చంద్రబాబుతో కాపురం చేసావు కదా 2014-19 వరకు అప్పుడు ఏం ఏడ్చావు నువ్వు ఏం చేయగలిగారు నువ్వు చంద్రబాబు నాయుడు మీ బీజేపీ పార్టీ ఏం చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పగలుగుతాం మీరు చేసామని చెప్పని నీకు అది చెప్పే మాట్లాడే హక్కు దమ్ము ధైర్యం ఉందా గతంలో జన్మభూమి కమిటీలు పెట్టినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు నువ్వు లాలీపాప్ పెట్టుకుని చీకుతున్నావా ఇటువంటి యాదవల్ని ప్రజలు ఎవరు కూడా నమ్మరు.